పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ బఫెట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనం ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 1 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లై బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ మిషన్లో కేవలం మందం లావు దొడ్డు ప్లేట్ మాత్రం బఫే ప్లేట్ తయారు చేసుకోగలుగుతాము. సో ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక మనకు రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే కనుక 1, 2, 3 సెకండ్ లాగిన తర్వాత అదే గేర్ను ముందుకు నెట్టడం వలన డై కిందికి వస్తుంది. ఈ విధంగా తయారైన ప్లేటు చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనం ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే కనుక నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనము ఈ బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మిషన్ కొన్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి 5 నుంచి 10 ప్లేట్లు. అదేవిధంగా ఒక 1 మంత్ లోపల బాగా ఎక్స్పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు, 10 నుంచి 15 ప్లేట్లు, 10 to 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటాయి. సో మనకు ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా మనము నిమిషానికి ఆపరేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు పర్ డే 8